నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, మోక్షజ్ఞ ఎప్పుడు తెరంగేట్రం చేయబోతున్నాడు, మోక్షజ్ఞను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు, ఏ బ్యానర్పై మోక్షు సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఎప్పుడో అప్పుడు అంటున్నారే కానీ వచ్చేదెప్పుడో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెరదించేస్తూ వస్తున్నా అంటూ తీపి కబురు చెప్పాడు ఈ నందమూరి వారసుడు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ముగ్గురు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్లో బిజీగా గడుపుతున్నారు. అయితే త్వరలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వార్త షికారు చేస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడంటూ నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ రకరకాల ప్రచారం సాగుతోంది. September 6 మోక్ష బర్త్డే సందర్భంగా ఏదో ఒక అప్డేట్ వస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. లేదు లేదు, వచ్చే ఏడాది బాలయ్య బర్త్డే రోజు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఓ కీలక ప్రకటన రాబోతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన అరంగేట్రం చేసిన తాతమ్మ కళాచిత్రం 1974 August 30 విడుదలైంది. ఈ సినిమా వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలయ్యను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకుంది. September 1 హైదరాబాద్లో NBK 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకను గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే వేదిక మీద నందమూరి వారసుడి డెబ్యూ గురించి అధికారిక ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెగా, అక్కినేని, దగ్గుపాటి వారసులంతా హీరోలుగా తెరంగేట్రం చేయడంతో వీలైనంత త్వరగా బాలయ్య తనయుణ్ణి కూడా సినిమాలోకి తీసుకురావాలని వారంతా కోరుకున్నారు. కానీ ఎందుకనో తెలియదు మోక్షు డెబ్యూ లేట్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు అతని ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. హనుమాన్ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. September 6 మోక్షజ్ఞ తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్టును పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బర్త్డే స్పెషల్గా ప్రీ లుక్ లేదా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా 1 సినిమా September 27 27 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నందమూరి బాలయ్య కొడుకు మొదటి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే మోక్షజ్ఞ తేజ కోసం బాలీవుడ్ హీరోయిన్ను దింపాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కూడా కాకముందే రామ్ చరణ్, బుచ్చుబాబు, సనా కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ జాన్వీ కపూర్. నాని, శ్రీకాంత్ బోదెల కాంబోలో రూపొందే 2 సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ అని సమాచారం. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ చెల్లెలే ఈ ఖుషీ కపూర్. జాన్వీ భారీ అందాలతో ఎంతో హాట్ ఫోజులిస్తూ వార్తల్లో నిలిచే జాన్వీ కపూర్, కానీ చెల్లెలు మాత్రం స్లిమ్గా ఫిట్నెస్తో అదరగొడుతోంది. అయితే నందమూరి బాలయ్య కొడుకు మొదటి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే మోక్షజ్ఞ తేజ కోసం బాలీవుడ్ హీరోయిన్ దింపాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కూడా కాకముందే రామ్ చరణ్, బుచ్చుబాబు, సనా కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ జాన్వీ కపూర్. నాని, శ్రీకాంత్ బోదెల కాంబోలో రూపొందే 2 సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ అని సమాచారం. అలాగే అయితే ఈ జాన్వీ కపూర్ చెల్లెలే ఖుషీ కపూర్. జాన్వీ భారీ అందాలతో హాట్నెస్తో చంపేస్తే ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ మాత్రం స్లిమ్గా ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ముంబైలో చదువు పూర్తి చేసిన ఖుషీ కపూర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ కూడా చేసింది. 2 షార్ట్ ఫిల్మ్స్లో నటించిన ఖుషీ కపూర్ ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాదనియన్ అనే మూవీతో పాటు మరో హిందీ సినిమాలోనూ నటిస్తోంది.
మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాలో ఖుషీ కపూర్ను హీరోయిన్గా ఎంపిక చేస్తే బాలీవుడ్లోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టొచ్చని అనుకుంటున్నారట ప్రశాంత్ వర్మ. బాలయ్య ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ హిందీలో 150 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ మూవీని ప్రకటించిన ప్రశాంత్ వర్మ అధీరా అనే సూపర్ హీరో సినిమా కూడా ప్రకటించాడు. అధీరా మూవీని కూడా పూర్తి చేయని ప్రశాంత్ వర్మ మధ్యలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో బ్రహ్మ రాక్షస్ అనే మూవీ చేయాలని ప్రయత్నించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. దీంతో బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తేజ బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టాడు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని ఓ వేడుకలో ప్రకటించేశారు బాలయ్య. దీంతో ఫ్యాన్స్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నందమూరి హీరోను పరిచయం చేసే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బడా దర్శకులు మోక్షజ్ఞను పరిచయం చేసేందుకు క్యూలో ఉన్నారట. అందుకు స్టోరీలు కూడా రెడీ చేసుకున్నారట. కొందరైతే ఇప్పటికే ఆ కథలు బాలయ్య బాబు కూడా వినిపించి ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట. కానీ బాలయ్య బాబు మాత్రం హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. దీంతో మోక్షజ్ఞ కోసం వర్మ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. వచ్చే నెలలో మోక్షజ్ఞ బర్త్డే సెప్టెంబర్ 6న బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం మేకోవర్ అవుతున్నాడు. స్లిమ్గా తయారై స్టైలిష్ లుక్తో అదరగొడుతున్నాడు. ఈయన మేకోవర్ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. తమ అభిమాన హీరో వారసుడు వచ్చేస్తున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.